అంటే మీ విజయం పట్ల ఎలా ఉంది అంటే భవిష్యత్తులో ఖచ్చితంగా 2024 నేనే ఎమ్మెల్యేని అన్న ధీమా మీకు వచ్చింది అప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి ఎందుకంటే మా అధ్యక్షుల వారు ఆదేశించి నాకు సీట్ ఇస్తే ఇక్కడ ఎమ్మెల్యే అవటం ఖాయం ఏ మాత్రం అనుమానం అయితే లేదు అంటే గతంలో మీరు పోటీ చేశారు మీకు సీట్ ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ సీట్ ఇవ్వరు అన్న అపనమ్మకం ఏమన్నా మీలో ఉందా అంటే మీరు సరిగ్గా పని చేయట్లేదన్న మీకు ఆ భావన ఎందుకు వచ్చింది నిజం చెప్పాలంటే జిల్లాలో గాని రాష్ట్రంలో గాని ఒక ప్రముఖమైన నియోజకవర్గంగా జనసేన పార్టీని తీసుకెళ్ళింది ఏంటంటే అది పవన్ కళ్యాణ్ అధ్యక్షుల వారి జనసేన పార్టీది ఉంటుంది దాంతో పాటు నా కృషి ఉందని చెప్పి జనసేన పార్టీలో నాయకులు గాని మాకు ఇక్కడ ఉన్న సైనికులు కూడా అందరూ కూడా ఒక ముఖ్య నేతగా ఈ రోజు జనసేన పార్టీలో నేను వెళ్ళటం కూడా జరిగింది అంచేత ఏమాత్రం అనుమానం లేదు అధ్యక్షుల వారు నన్ను కాదని ఇల్లి ప్రసక్తి అయితే ఉండదు నాకు ఒక ఆలోచన అయితే ఉంది నిజం చెప్పాలంటే 2019లోనే మా అధ్యక్షుల వారిని కొత్తపేట రమ్మని కోరడం జరిగింది మీరంటే నేనే కోరాను అవకాశం ఉంటే కొత్తపేటలో చేయండి సార్ మాకు మీరు అలా వచ్చి నామినేషన్ వెళ్తే మా వంతు మేము కృషి చేసుకుని సేవ చేసుకుంటాం సార్ ఎందుకంటే రాజకీయ కోణం ఎత్తుని కాదు నేను మీకు ముందు నుంచి అదే చెప్తున్నా నేనే నిలబడాలి నేనే రాజకీయం కావాలంగా సేవా దృక్పథం ఎందుకంటే కొత్తపేటకు ఒక వెలుగు రావాలి మన వంతు సేవ చేయడానికి మా అధ్యక్షుల వారే ఇక్కడ నిలబడి ఎమ్మెల్యే అయితే ఎంతవరకు మనం డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది రాష్ట్ర అధ్యక్షుడే నిలబడి ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి ముఖ్యమంత్రి నిలబడితే ఇక్కడ ఎలా ఉంటుంది మంచి డెవలప్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది నియోజకవర్గానికి ఆ గౌరవం నాకు దక్కుదని ఆశించాను తప్ప ఆయన వస్తానంటే మనం ముందుండేది అసలు చేతులు మొక్కు తెచ్చుకునేది నేనే అప్పుడైనా ఇప్పుడైనా రేపైనా కూడా అందులో అయితే అనుమానం లేదు రేపు కూడా నేను ఇందాకన్న మాట కూడా అదే నాకంటూ అవకాశం ఆదేశిస్తే అధ్యక్షుల వారు ఎందుకన్నానంటే రేపు కూడా ఆయన్ని మళ్ళీ అడుగుతాను నేను అయ్యా మా కొత్తపేట రండి మీరు పోటీ చేయండి మా కొత్తపేటకు వెలుగు తీసుకురండి అని కోరదామని ఉంది ఆయన కాకపోతే నన్ను కాదని ఎక్కడికి వెళ్దా అందులో అనుమానం అయితే లేదు 100% నమ్మకం అయితే ఉంది ఇప్పుడు